వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆదిలాబాద్ జిల్లాలోని బొజ్జవార్ ఆలయంలో 5 రోజుల పాటు రుద్రాభిషేకం చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య శోభాయాత్ర ఘనంగా సాగింది. 5 రోజుల పాటు నిర్విరామంగా సాగనున్న ఈ కార్యక్రమం 25వ తేదీన వరుణ హావన పూర్ణాహుతితో ముగియనుంది. నాకపిల్లను జత ఇచ్చి వర్షాలు బ్రహ్మాండంగా కురవాలి, పంటలు మంచిగా పాడి పంటలు పరిశ్రమలు అన్ని మంచిగా ఉండాలని, ఎద్దు గోదాన్ని క్షేమంగా ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని దేవుని ఇవాళ పులువు గోల్చి పట్నాలు వేసి చేయడం జరుగుతుంది. మా జనగడపూర్ గ్రామ ప్రజల తరఫున మా యొక్క నాకుగూడపు అందరూ మేము అందరం కలిసి ఇక్కడ బ్రహ్మాండమైన భోజనాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందరూ సంతోషంగా ఉండాలని ఈ దేవదేవాలను కోరుకుంటున్నాను. దేవుని దగ్గర జెండా వెంకటపూర్లో వర్షాలు కురవాలని జెండా వెంకటపూర్ గ్రామ రైతులు అందరూ నాయకపూడి కులాసులు అందరం కలిసి మేకపిల్లలతో దేవునికి బోనా